శ్రీ మహాగణపతే నమః శ్రీ గురుభ్యో నమః ఇక 15 రోజుల కాలం అంటే ఆగస్టు 16 నుంచి 31 వరకు ఇక ద్వాదశ రాశుల్లో ఎలా ఉండబోతుందని కార్యక్రమానికి స్వాగతం తదుపరి రాశి తులా రాశి తులారి రాశి వారికి ఎలా ఉందో చూద్దాం ఇక 15 రోజుల కాలం ముఖ్యంగా చెప్పాలంటే 16 ఆగస్టు 22 నుంచి 31 ఆగస్టు వరకు అన్నమాట ఇక లగ్నంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడన్నమాట లగ్నంలో ఉన్న కేతు వచ్చేటప్పటికి వీళ్ళకి యోగ కారకం ఉండదు హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడన్నమాట కాకపోతే వీరికి ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట ఏంటంటే బుధుడు 12 రాబోతున్నాడు ఎందుకంటే వ్యాధిపతి 12 ఇంట్లోకి రావడం కూడా ఒక యోగమే అన్నమాట ఎందుకంటే కేంద్రంలో మంచి గ్రహం ఉండటం కూడా ఒక మంచి ఇదే అన్నమాట దీంతో పాటు మనం చెప్పాలంటే 9వ ఇంట్లోకి వచ్చేటప్పటికి మనకు కుజుడు ఎవరైతే బుధుడు ఉన్నాడో సో ఇక చెప్పాలంటే వీకు ధనాధిపతి అయినటువంటి కుజుడు ఎవరైతే ఉన్నారో ఆయన అష్టమంలో ఉన్నాడు అన్నమాట ధనాధిపతి అష్టమంలో ఉండటం వల్ల అధికమైన ధన వ్యయం అధికంగా ఉంటుంది అన్నమాట దాంతో పాటు వీరికి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే లాభాధిపతి అయినటువంటి రవి వ్యాధిపతి అయినటువంటి బుధుడు కలిసి ఉన్నారన్నమాట సో అది 21వ తారీఖు తర్వాత బుధుడు మళ్ళీ వ్యాధిపతి వేయంలోకి వస్తున్నాడు అన్నమాట 12 ఇంట్లోకి వస్తున్నాడు సో దాని వల్ల 21వ తారీఖు తర్వాత కొంచెం బెటర్మెంట్ అనేది ఉండదు కాకపోతే లాభాది భాగ్య ధనాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉండటం వల్ల ప్రాబ్లం అన్నమాట నెక్స్ట్ తృతీయాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో ఉన్నాడు సప్తమంలో తృతీయాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో ఉండటం వల్ల వీరికి ముఖ్యంగా ఏం చెప్పాలంటే వివాహ విషయంలో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి వివాహం అనేది జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట దీంతో పాటు చతుర్థంలో శని ఉన్నాడు చతుర్థంలో శని ఉంటే తల్లికి సంబంధించిన ఆరోగ్యం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట మరియు త్రోత్రిక సంబంధించిన విషయాల గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అంటే ఎవరైతే పిల్లల గురించి వెయిట్ చేస్తున్నారో వారికి కొంచెం నెగిటివ్నెస్ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి కాకపోతే గురుబలం ఉంది కాబట్టి దాని నుంచి కూడా వీరు బయటకు వస్తారు తదుపరి తర్వాత చెప్పాలంటే మనకు ఇక హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా న్యూరలాజికల్ ఇష్యూస్ ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది నర్వ్స్ రిలేటెడ్ గా ఎందుకంటే 12వ ఇంట్లోకి బుధుడు రాబోతున్నాడు దాని తర్వాత 6వ ఇంట్లో రాహు ఉన్నాడు దాని విధంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంతో పాటు మనకి చెప్పాలంటే నెక్స్ట్ చెప్పాలంటే మనకు కుజుడు ఉన్న స్థానం కూడా తమల్లో ఉన్నాడు కాబట్టి కొంచెం మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి సో ఇవన్నీ ఈ గ్రహగతులు చూడడం వల్ల ఏం తెలుస్తుంది అంటే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి యోగకరంగా ఉండబోతుంది అన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే 10వ ఇంట్లో ఉన్న శుక్రుడు వీరికి రాజ్యస్థానంలో 10వ శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఉద్యోగ పరంగా పాజిటివ్ ఉండబోతుంది అన్నమాట 11వ ఇంట్లో రవి బుధుడు ఉన్నాడు కాకపోతే రవి బుధుడు కలవటం అనేది అంత కరెక్ట్ గా ఉండదు ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది అది ఏంటంటే అధికమైన ధన వ్యయం ఉంటుంది సో వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏముంటుంది అంటే శనికి పరిహారం చేయాలి వీరు గురువుకి పరిహారం చేయాలి ఎందుకంటే గురువు 6వ స్థానంలో ఉన్నాడు అన్నమాట 6వ ఉన్న గురువు ఎటువంటి ప్రయాణం ఇస్తాడు వీళ్ళకి ముఖ్యంగా వచ్చేటప్పటికి వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసేది ఎటువంటి ప్రాబ్లం అంటే ఒక విధంగా వాహన కొలుగులు కుదుట పడదు ఇంకో విధంగా మ్యారేజ్ అయినట్టు అవుతుంది అవ్వదు శుభదాకు వచ్చి చెడిపోవటం జరుగుతుంటుంది దాని తర్వాత ఇంకో ప్రాబ్లం ఏం క్రియేట్ అవుతుంది అంటే వీరికి ఆ యొక్క గృహ కొనుగోలు ప్రాబ్లం ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకోవాలి స్వస్తి ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి